విడిగా నాటుసారా అమ్మకాలు జే బ్రాండ్స్ మద్యం విక్రయాలపై పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. నరసాపురం టాక్సీ స్టాండ్ వద్ద గల వైన్ షాప్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపెడుతున్న మద్యం రక్కసిని అరికట్టాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా మృతులకు న్యాయం చేయాలని, బాధిత కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు డిమాండ్ చేశారు. సంగారెడ్డిగూడెంలో కల్తీసారాయి తాగి చనిపోయిన మృతులకు రెడ్డి గారు, మన ఆంధ్ర రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తూ అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జగన్ బ్రాండ్స్ పేరుతో అనేకమైన బ్రాండ్లు సృష్టించి సొంత బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటూ ఉన్నారు. ఈ రోజున ఇవాళ సొంతగా లిక్కర్ కంపెనీలు సృష్టించి సొంత బ్రాండ్లు అమ్ముతూ క్వాలిటీ లేక అందులో అనేకమైన మంది ప్రజల ప్రాణాలు బలిగొంటా ఉన్నారు. ఈ రోజున ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. 4వ సంవత్సరంలో వచ్చాం మనం. మీరు ఎన్ని షాపులు రద్దు చేశారు? ఇవాళ మీరు ఓపెన్ గా అవుట్లెట్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు విపరీతంగా రేట్లు పెంచేయడం వల్ల ఒక పేదవాడు మద్యం తాగలేక సారా కాని వేరే వాళ్ళకి లోనై ఇవాళ ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇవాళ మీరు ఈ రోజున మనకి జంగారెడ్డిగూడెంలో మనకి 26 మంది సరిపోతే మీరు దానికి అయ్యి తాత్కాలిక మరణాలని చెప్పని మీరు చెబుతా ఉన్నారు. ఇవాళ పూర్వం ఏదైనా ఎక్కడైనా ఇలాంటివి సంభవిస్తే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి నిక్కు తేల్చేవారు. మీరు దీన్ని ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయట్లేదు? మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. మీరు న్యాయాన్ని న్యాయంగా తేల్చండి. అధికారం కోసమే జగన్ మద్య నిషేధం పేరుతో ప్రజల్ని వంచారని ఆరోపించారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ముఖ్యమంత్రి అయ్యాక మద్యం నాటుసారా విక్రయాలకు తెరలేపారని మండిపడ్డారు. తన వారి పార్టీతోనే మద్యం నాటుసారా అమ్మిస్తున్నారని, 16,500 కోట్ల రూపాయల వరకు ప్రజల నుంచి కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నాటుసారా మరణాలను సహజ మరణాలని, అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన జగన్ మృతుల పోస్ట్ మార్టం నివేదికలోని అంశాలపై ఏం చెబుతారని నిలదీశారు నక్కా ఆనంద్ బాబు. నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 3 ఏళ్ళు అవుతా ఉంది దగ్గర దగ్గర. కనీసం మద్యపాన నిషేధం కాదు, దాన్ని కనీ నియంత్రించడానికి అవసరమైన ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం అనేది చాలా సిగ్గుమాలిన పని అని చెప్పి నేను అభివర్ణిస్తా ఉన్నా. ఫోర్స్ చేసి మద్యం అమ్మకాలు సాగిస్తా ఉన్నారు. తయారీ సంస్థలను కూడా సొంతగా నెలకొల్పుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జే బ్రాండ్స్ తీసుకొచ్చాడు. జగన్ బ్రాండ్లు తీసుకొచ్చి 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ని 200 రూపాయలు చేసి మెదడు దెబ్బలు వస్తూ ఉన్నాయి. అనేక రకాల దెబ్బలు పడతా ఉన్నారు. ఇవాళ నాటుసారా ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో పట్టణాలకు కూడా విస్తరించి ఇవాళ విచ్చలవిడిగా నాటుసారా అమ్ముతా ఉన్నారు. ఈ నాటుసారా అమ్మకంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, చోటా మోటా నాయకులు అందరూ కూడా పాత్రదారులు, సూత్రధారులుగా ఉండి బ్రోకర్లుగా తయారయ్యి ఇది కుటీర పరిశ్రమ తయారు చేసి వాళ్ళ యొక్క ఆదాయ వనరుల్ని నాటుసారా రూపంలో కూడా పెంపొందించుకుంటా ఉన్నారని చెప్పి ఇలా తెలియజేస్తా ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడి ఇవన్నీ కూడా సహజ మరణాలని చెప్తా ఉంటాడు. సిగ్గుండాలి. అసెంబ్లీ సాక్షిగా పచ్చి మోసపూరితమైనటువంటి మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పడానికి కనీస జ్ఞానం, విచక్షణ ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 6,000 కోట్ల రూపాయలు మొత్తం జగన్మోహన్ రెడ్డి కంపెనీలే. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి బినామీ పేర్ల మీదే ఈ డిస్టిలరీస్ నడుస్తూ ఉన్నాయి. పాత బ్రాండ్లన్నీ పోయినాయి, కొత్త బ్రాండ్లు విచ్చలవిడిగా ఈ కనీసం సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ కూడా కట్టకుండా డైరెక్ట్గా డబ్బులు పెట్టి కొనుక్కునే విధానం తీసుకొచ్చారు.